తర్వాత లాభమేంటి కానీ ఏ రాశాను? డబ్బు పంపించాడా? డబ్బు పంపించాడు, డబ్బుతో సహా కొత్త లిస్ట్ కూడా ఇచ్చాడు. ఈసారి తుపాకులు తక్కువ, బుల్లెట్స్ ఎక్కువ అడిగాడు. చూడు పులారా, దురద పుట్టినాడికి జాలిమ లోషన్ ఎంత అవసరమో, తుపాకీ కొన్నాడికి బుల్లెట్లు అంత అవసరమయ్యా, అందుకే అడుగుంటాడు. ఆ వీరాస్వామి సామాన్యుడు కాదు సార్. సరుకు తొందరగా పంపించకపోతే మన బుల్లెట్లు లోడ్ చేసి మనకే గురి పెడతాడు. ఏమయ్యా, మనకి దర్శనం దొరికింది కదా, ప్రసాదం వాడికి పంపిద్దాం. వీరాస్వామికి మనకి మధ్య పైన ఇంకోడు ఉన్నాడు కదా, అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు వెళ్ళి తుపాకులు చూసుకోండి. సర్దార్ అన్నా, నీ జన్మకుండలు తయారు చేశాను. ఇది నీ ఇష్టదైవం దగ్గర పెట్టుకుని 15 రోజుల పాటు మహామృత్యుంజయ జపం చేయి. శనికి నీ మీద చాలా కోపంగా ఉందయ్యా. అది తెలుస్తూనే ఉంది. పైగా అంగార గ్రహం కూడా భూమికి దగ్గర అవుతున్నాడు. దగ్గరైతే ఏమవుద్ది? మీలో ఒకడు భూమి దూరం అవుతాడు అన్నా. ఏం కాదులే, నువ్వు ఈ కుండలు జాగ్రత్తగా దాచుకో. ఒకవేళ ఇది ఎక్కడైనా పోతే? నువ్వు పోతావు. వస్తా అన్నా. ఇట్రారా గిరిగారు. ఇప్పుడు నేనేదో వాళ్ళతో బిజినెస్ మాట్లాడుకుంటున్నా, మధ్యలో నిన్ను మాట్లాడమని అడిగాను. ఇప్పుడు మీరు జాతకాలు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారని నేను అడిగాను. లేదు, మిర్చి వ్యాపారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని నేను అడిగాను. లేదు, మిర్చిలో తుపాకులు పెట్టి అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారని నేను అడిగాను. లేదు, మా నన్ను ఎందుకు అడుగుతున్నారు? రే, ఇక్కడ యజమాని నేనా నువ్వా? అది కూడా తెలియదా? హలో, ఎవరు సార్? నేను యాదవ్ మాట్లాడుతున్నాను. చిన్న మిస్టేక్ జరిగింది సార్. ట్రాఫిక్ లో మనం చంపిన నర్సింగ్ గారి సెల్ ఫోన్ పోలీసులు దొరికింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏడవండి, ఆ సెల్ లో ఏం మెసేజ్ ఉందో మనకు తెలియదు. ఈ రాత్రికి కన్సైన్మెంట్ వస్తాను. గురుగారు, నాకు పెళ్ళి అవదని గుండె పగిలిపోయి మాట చెప్పారు. టెన్షన్గా ఉందండి, అవుతుందని ఆశీర్వదించండి. నీకు పెళ్ళి అవ్వాలని నాకు ఉందిరా, అందమైన పెళ్ళం వస్తే ఉపయోగం ఉంటుంది. ఎవరికి? నీకే. అదే కదా. ఏయ్, పైకి ఇలా మామూలుగా ఉంటావు కానీ నీ గొంతు సూపరు. నువ్వు పాట పాడుతుంటే ఘంటసాల, జయస్ దాస్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు ఉదిత్ నారాయణ కూడా గుర్తుకొస్తాడు. అవును, జలుబు చేసినప్పుడు. ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తున్నట్లేదు. అవును గురుగారు, వెళ్ళిపోయి బాగోదు. ఎప్ప మంది గుడ్డలు కాదు గొంతు, వాడే పడే అత్తేనటారా కుమ్మేస్తా. అది చిలకమ్మా చిటికే ఎంత, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తీరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడివే ఎంత సందడి చేరా. ఆ కక్కరి గాడే ఆ ఈ బుల్లోడే, తను కట్టి వేసే రే, ఈ ఏరియాలో ఈవ్ టీసింగ్ ఎక్కువగా ఉందంటే వారం నుంచి కాపేశా. దొరికావు, కుమ్మేస్తా పదరా. గురుగారు, నన్న మిమ్మల్ని తప్పునైనా పరిచయం లేని వాడు పట్టుకున్న గురువు గారిని పిలవ కొట్టాడు దెబ్బ.